జ్ఞానం విజ్ఞాన శాస్త్రంపైనే మన ఆనందం ఆధారపడి ఉంటుంది. చారిత్రక పరిస్థితులు, ప్రాకృతిక ప్రతికూలతలపై పోరాడగల స్వేచ్ఛాయుత సృజనాత్మకత మనిషిని రూపొందించడమే విద్య అంతిమ లక్ష్యం కావాలి. దేశంలోనే అత్యుత్తమ బుద్ధిజీవులుగా ఉపాధ్యాయులు ఉండాలి అని ఉద్బోధించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని పలు పాఠశాలల్లో అధ్యాపక బృందం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు సంగనబట్ల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే బీర్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మ్యాన రమాదేవి, భోగ నాగరాణిలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన సందర్భంలో వారిని సన్మానించి విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత గురించి వివరించారు. అనంతరం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. ఆచార్యుడు తలుచుకుంటే ఏ పదవినైనా అలంకరించవచ్చు, దాన్ని సాధించవచ్చు అని అలా తెలియజేసినటువంటి ఆ గొప్ప మహోన్నత వ్యక్తికి తలుచుకుంటూ మనం ఎవ్రీ ఇయర్ ఈ సెప్టెంబర్ 5వ తారీఖు ఆయన జన్మదినాన్ని మనం ఈ ఉపాధ్యాయుడి చదువు ఎట్లా చదువుకోవాలంటే చదువు మర్మ మెరిగి చదివినా చదువురా. చదువును ఎవరైతే మర్మ మెరిగి అంటే అర్థం చేసుకొని చదువుతారో వాళ్ళకు ఆటోమేటిక్గా చదువుతో పాటు సంస్కారం వస్తుంది. సో మీకు సంస్కారం ఎందుకు వస్తుందంటే మీరు దేని కొరకు అయితే స్కూల్కి వస్తున్నారో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమే కారణం. ఈరోజు టీచర్స్ డే, యాక్చువల్గా ఐజ్ ఏ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నాకు గురువు, నాకు చదువు చెప్పిన గురువుల మీద ఉన్న విలువను నేను డైరెక్ట్గా ప్రదర్శించలేకపోవచ్చు. కన్నా కాపాడే సత్తా మాత్రం వాళ్ళకు ఉంది. అందుకొరకే టుడే ఐఎమ్ యూజింగ్ ద ఆపర్చునిటీ ఆఫ్ ద సెప్టెంబర్ 5 టు హానర్ మై బిలవ్డ్ టీచర్స్. దట్ ఈస్ ద thank you.